మామిడి పండ్లను మగ్గించేందుకు చైనా పౌడర్ వాడుతున్న వ్యాపారుల అరెస్టుకు నిరసనగా గడ్డన్నారం పండ్ల మార్కెట్లో వ్యాపారులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో పండ్ల మార్కెట్లో క్రయ విక్రయాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తాము పండించిన పండ్లను కొనే నాథుడు లేక రైతులు లబోదిబోమంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. మార్కెట్లో వ్యాపారులు మెరుపు సమ్మె చేస్తున్నారు. చైనా బోర్డర్ యూజ్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా క్రయ విక్రయాలు గడ్డన్నారం పండ్ల మార్కెట్లో నిలిపివేయడం జరిగింది. దీంతో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన మామిడి అంతా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు గిట్టుబాటు ధర లేక మరోవైపు మార్కెట్కు అమ్ముదామని తీసుకొచ్చి ఇక్కడ కొనే నాదుడు లేక ఇక్కడ రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మంత్రులు మాట్లాడి చాలా మంది రైతులు ఉన్నారు. ఏంటి పరిస్థితి? మా పరిస్థితి ఏంటంటే ఇట్లా పంటలు పండించి తోట్లు పెట్టుకొని అంతా పెట్టుకొని మేము ఇక్కడ గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు 40 రూపాయలు అమ్ముతున్న మార్కెట్ రోజు రోజుకు డౌన్ అయిపోతుంది. ఈ పొడవ దిక్కు నుంచి ఈ పండ్లు పండి చెట్లు ఇచ్చిండ్రు అంత ఇచ్చిండ్రు, ఈ పండ్లు మగ్గడానికి కూడా ఏదో ఒకటి కనిపెట్టి గవర్నమెంట్ మాకు మద్దతు ధర కేటాయించాలని మేము కోరుతున్నాము. జాగ్రత్త పండ్ల లేదా, సపోటాల లేదా, అంగూరాల లేదా, ఏ అవి ఎట్లా పోతున్నాయి? అండ్ల లేదా, అండ్ల పెడతానే కదా పండేది, ఇది ఒక్కటే ఉందా? మరి అవతల పండ్లు ఎట్లా అమ్ముతారు? అవతల పండ్లు రేటు ఉంది కదా, రేటు తగ్గట్టు ఇది కూడా ఇవ్వాలి. అవతలనే 180 150 చెప్తున్నారు, అలా సగమన్న వేయాలి కదా మాకు. 15 సుందర్ వేస్తే 15 పడ్డది, మరి 9000 అయినాయి కూలు, 9000 అయినాయి కిరాయి, 4000 అయినాయి. దాంట్లో కూలి అన్న వెళ్ళలేగా ఇప్పుడు. అయ్యా, మేము రైతు కౌలు రైతులము, 24 ఎకరాలు సాగు చేస్తున్నాము, ఇంతవరకు లేదు. కేసీఆర్ పండించిన పంటలకేమో మద్దతు ధర అని 1 ఎకరాకు ఆయనకు 100000 రూపాయలు వస్తుంటే రైతు 1 ఎకరం పండిస్తే 10000 కూడా వస్తలేవు. 4000 రూపాయలు ఇచ్చి రైతులను మొబ్బ పెడుతున్నాడు. కిలో వచ్చేసి రూపాయి కూడా అమ్మినా కూడా మాకు గిట్టుబాటు ధర లేదు. ఇది కేసీఆర్ గమనించి అధికారులతో నిర్లక్ష్యం చేయకుండా మార్కెట్ను సజావుగా జరిగేదాకా చూడాలని కోరుతున్నాం. గవర్నమెంట్ మొక్కలు ఇస్తుంది, చెట్లకు నీళ్లు ఇస్తుంది, మొత్తం ఇస్తుంది, కానీ మార్కెట్ పండించిన మగ్గవాడికి 7 మంది ఇస్తలేరు. 20 రూపాయలు అమ్ముతుంది, మొన్న 20 రూపాయలకే వేస్తే బండి కిరాయికి రాలేదు. బండి కిరాయికి రాలేదు చెడు అని చెప్తే కిరాయి పైన నేను ఇస్తాను ఓ అని అన్నాడు. వ్యాపారులు ఎందుకు మెరుపు సమ్మె చేస్తున్నారు? రైతులు ఇబ్బంది పడుతున్నారు. సమ్మె చేయడానికి కారణమే లేదు సార్, కొనుగోలుదారు రావట్లేదు. ఇంత ముందు కార్బెట్ నిషేధం అని చెప్పారు, కార్బెట్ నిషేధం అయిపోయింది. కార్బెట్ 3 సంవత్సరాలు నిషేధం చేశారు. చైనా ప్యాకెట్ వచ్చినాయి, తెలంగాణ ప్యాకెట్ కూడా ఒకటి వచ్చింది మగ పెట్టడానికి. అలాంటివి దాన్ని కూడా పెట్టకూడదని ఎస్ఓటి పోలీసు వాళ్ళు వచ్చి రోజు ఒక కమిషన్ ఏజెంట్ మీద కేసు చేస్తున్నారు. మాకేమొచ్చిందంటే మామిడి పళ్ళు అమ్మి జైలుకు వెళ్ళే పరిస్థితి మాకు వచ్చింది. మేము మా ఫ్యామిలీల మీద మేము పెద్ద దొంగలం లేక అయిపోయినాం, పెద్ద టెర్రరిస్టులు లేక అయిపోయినాము. 2 నిమిషాల కోసం మీరు అమ్మండి మేము చూసుకుంటామంటున్నారు. తర్వాత పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని మీద కేసు చేసి ప్రతి కమిషన్ ఏజెంట్ మీద కేసు చేసి ఇప్పటికీ 3 మీద కేసు చేశారు. వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ భారీ పరిస్థితుల పరిస్థితి ఏంది? మామిడిగా అమ్మి జైలుకి వెళ్ళాలా? కమిషన్ ఏజెంట్ల మీద కేసు అయిందని ఒక ఆఫీస్ దగ్గరికి పోతే ఆఫీసర్ ఏమంటాడు? ఎవరయ్యా రైతు మార్కెట్కి సరుకు తెచ్చేది? ఒక రైతన్న వస్తున్న మార్కెట్కి, అందరు దళాలులో వస్తున్న మార్కెట్కి అని వాళ్ళ ఆఫీసర్ చెప్పడం జరిగింది. అంటే మార్కెట్లో ఎంతమంది ఉన్నారో అంత రైతులు కూడా దొంగలే అంటున్నారు, కమిషన్ ఏజెంట్లు దొంగలే అంటారు. మరి మంచి వాళ్ళు ఎవరు? వాళ్ళు వీళ్ళే తేల్చాలి. వీళ్ళు తెలిసిన దాకా మేము సరికమ్మే పరిస్థితే లేదు. మొత్తం మీద గడ్డన్నారం పళ్ళ మార్కెట్లో వ్యాపారులు మెరుపు సమ్మె చేయడంతో పూర్తిగా రైతులందరూ కూడా రోడ్న పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. చైనా పౌడర్ విషయంలో కానీ మామిడికాయలను మగ్గపెట్టే విషయంలో కానీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి, లేకపోతే ఇక్కడ అప్పటి వరకు కొనుగోలు అమ్మకాలు ఏది చేసేది లేదంటూ ఈ వ్యాపారులు భీష్మించి కూర్చున్నారు. కెమర్సన్ కృష్ణమూర్తితో సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్.